నానా. మురళి, ఏం బాబు, చట్టం పట్టుకున్న ఈ తండ్రిని కటకటాల వెనుక చూసి బాధపడడానికి వచ్చావా? కాదు, ఈ కటకటాల వెనుక నుంచి నిన్ను కాపాడి తీరతానని చెప్పడానికి వచ్చాను. నువ్వు నాకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి బాబు? ఆ రోజు అడవిలో ఉన్నప్పుడు మీ స్థావరానికి దెబ్బతిన్న మనిషి ఒకడు వచ్చాడు, గుర్తుందా? అతన గంగులు ఆరువేళవాణి గురించి తెలుసుకుని గాయపడి వచ్చాడు. ఇప్పుడు అతను ఎక్కడ ఉంటాడు? కరిగించి బిస్కెట్స్ గా మార్చి రెడీ చేయండి, సింగపూర్ పార్టీకి పంపించాలి. అలాగే బాస్, ఇది మనం చెప్పిన పనికి ఒప్పుకోవడం లేదు. అవును, నన్ను చంపినా సరే మీరు చెప్పినట్లు విన్ను. అంతేకాదు, చచ్చేలోగా మీ విషయాలన్నీ బయట పెడతాను. నీలాంటి దాని పొగరు ఎలా అనిసాలో నాకు బాగా తెలుసు. ఈ యాసిడ్ తో నువ్వు చావవు కానీ శవం కంటే దారుణంగా తయారవుతావు. మాట కూడా పోయి భయంకరంగా మారిపోతావు. మార్నింగ్ మురళి, మనం తీసిన ఫోటోల్ని ప్రింట్లు వేసి తీసుకొచ్చా. ఇవాడ మీ నాన్నగారి కేసు ట్రయల్కి వస్తుంది. ఈ సాక్ష్యాధారాలతో నువ్వు నిజాన్ని నిరూపించు ప్లీజ్. ఐఎమ్ సారీ, నీ మనసులో ఉన్న సంఘర్షణ ఏమిటో నాకు తెలుసు, కానీ నేను నీకు ఎటువంటి సలహా ఇవ్వలేను. ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకో. ఆల్ ది బెస్ట్. బాబు మురళి, ఇదేమిటా ఇంకా ఇలాగే కూర్చున్నావు? ఈరోజు మొదటిసారిగా వాదించబోతున్నావు, అందులోనూ అది నీ జీవితానికి సంబంధించిన కేసు. ఈ కేసులో నువ్వు జయించి తీరాలని ఆ దేవుడికి పూజ చేశాను. హారతందుకో. ఏమిటి బాబు అలా ఉన్నావు? హారతందుకో. వద్దమ్మ, ఈ హారత నేను కళ్ళకు అద్దుకోలేను. ఈ కేసు నేను వాదించలేను. ఏమిటి నువ్వు అనేది? ఏమైంది నీకు? నన్నేం అడక్కమ్మా, నేను ఈ కేసు వాదించలేను. ఏమిటా నువ్వు మాట్లాడేది? ఇన్నేళ్లుగా నేను నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ నాశనం చేస్తావా? నిర్దోషులను కాపాడి దోషులకు శిక్ష పడేటట్టు చేసి ఈ సమాజానికి సేవ చేస్తావని ఎన్నో కలలు కన్నానే, చూడలేని న్యాయదేవతకు చూపుపై నిలిచి అభాగ్యులకు న్యాయం చేస్తావన్న నా నమ్మకాన్ని వమ్మ చేస్తావా? అమ్మా, నువ్వు అలా మాట్లాడకమ్మా. నా వృత్తిలో తొలి అడుగులోనే ఎటు తేల్చుకోలేని ధర్మ సందేహం నాకు ఎదురైంది. న్యాయం అనే త్రాసుకి ఎటుపక్క నిలవాలో తెలియని సమస్య నన్ను వేధిస్తుంది. అంటే సమస్యలు సందేహాల పేరు పెట్టి నీ కన్నతల్ని రక్షించడం మానేస్తావా? నీ కళ్ళ ముందే నీ కన్నతల్ని మూడు ముళ్ళు తెగిపోతుంటే చూస్తూ ఊరుకుంటావా? అమ్మా, నా తల్లి పసుపు కుంకాలు నిలబెట్టడం కోసం మరో స్త్రీమూర్తి సౌభాగ్యాన్ని నాశనం చేయమంటావా? మురళి, యుద్ధరంగంలో అడుగు పెట్టిన మనిషి శత్రువును అంతం చేయాలే తప్ప ఆ శత్రు భార్య పసుపు కుంకాల గురించి ఆలోచించకూడదు. అదేవిధంగా న్యాయస్థానంలో అడుగు పెట్టిన న్యాయవాది నేరస్తుణ్ణి హంతకుణ్ణి ఉరికంబానికి ఎక్కించాలి తప్ప అతని భార్య సౌభాగ్యాల గురించి ఆలోచించకూడదు. అమ్మా, నా తల్లి తాలిబొట్టిని నేను కాపాడితే మరో తల్లి తాలిబొట్టిని తెంపేసి వాణ్ణవుతాను. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? ఎవరు ఆడదాని గురించి ఆలోచించి నీ కన్న తల్లికే న్యాయం చేయలేనంటావా? ఎవర్రా శ్రీమూర్తి, ఎవర్రా హంతకుడు? నేను చెప్పబోయే నిజం నా గుండెలను బద్దలు చేసుకొస్తుంది, బయటకొచ్చే ఆ నిజం నీ గుండెలను బద్దలు చేస్తుందేమో. నేను చెప్పలేను. ఏమిట్రా, ఏమిటి నువ్వు చెప్పే నిజం? ఆ హంతకుడు నీ మెడలో తాలి కట్టిన ధనంజయరావు గారమ్మా. నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా, ఇన్నేళ్లుగా నీకు నాకు లోకానికి తెలియన దారుణమైన నేరస్తుడు ఆయనే.
న్యాయం దీపం లాంటిది, అది అన్యాయం జరిగే మనుషులకు వెళ్తున్నివ్వాలి. న్యాయం నిప్పులాంటిది, అది అన్యాయం చేసే పెద్దల్ని బూడిద చేయాలి. కోర్టులు, చట్టాలు, సెక్షన్లు, శాసనాలు పేదవాళ్ళకి న్యాయం చేస్తాయంటున్నాయే తప్ప నిజానికి అలా జరగటం లేదు బాబు. పేద గొప్ప తేడా లేకుండా, తనవాడు పరాయి వాడనే భేదం లేకుండా న్యాయాన్ని నిలబెట్టడమే నీ ధ్యేయంగా పెట్టుకోవాలి. ఇదిగో బాబు, న్యాయానికి చిహ్నమైన ఈ నల్లకోటు ధరించి న్యాయస్థానంలో అడుగుపెట్టు. తన పర అనే భేదం లేకుండా న్యాయం కోసం వాదించు. దోషి ఎవరికి తండ్రి అయినా, ఎవరికి భర్త అయినా అతను శిక్షించబడి తీరాలి. ఒక తల్లి మంగళసూత్రాన్ని కాపాడబోయి 10 మంది స్త్రీల పసుపు కుంకానికి అన్యాయం చేయకు. తీసుకో అమ్మా. నువ్వు మొదటి కేసులోనే విజయం పొందాలని నేను మనసారా దీవిస్తున్నాను బాబు. అమ్మా, నేను మాట్లాడుతున్నా. తక్షణం మన వాళ్ళను పంపి మా ఇంటి నుంచి కోర్టు బయలుదేరే మురళీకృష్ణ అడ్డుపడి అవసరమైతే అంతం చేసి అతని దగ్గర ఉన్న సాక్ష్యాలని సర్వనాశనం చేయండి. బాస్, మీ ఇంటి నుంచి బయలుదేరిన మురళీకృష్ణ అంటే మీ అబ్బాయి కదా బాస్, అతన్ని అంతం చేయమంటారా? డేవిడ్, నా ప్రాణానికి ముంచుకొచ్చే ప్రమాదంలో నేను ఏ బంధాన్ని పట్టించుకోను. ముందు వెళ్ళి నేను చెప్పినట్టు చేయండి. దట్స్ ఆల్. ముద్దాయి ఆవేశానికి లోనై తన ఇష్టం వచ్చినట్టుగా కోర్టులో మాట్లాడడానికి వీలేదు. మిస్టర్ శివరామ్, నీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? నీతిని, నిజాన్ని రక్షించడం చాలా కష్టం, అందుకే వాటిని నమ్ముకున్న నా తరఫున నిలబడే లాయర్ ఎవరూ లేరు. నేనున్నాను యువర్ ఆనర్. ముద్దాయి శివరామ్ తరఫున వాదించడానికి నేనున్నాను. యువర్ ఆనర్, బోన్లో నిలబడ్డ ముద్దాయి నేరస్తుడు, హంతకుడు, దోషి, దుర్మార్గుడు, సంఘ విద్రోహి అని నిర్ణయించి శిక్ష విధించడానికి ముందు కోర్టు వారు కొన్ని నిజాలు తెలుసుకోవాలి. ఇతను నిర్దోషి. మొట్టమొదటిసారిగా నిజం తెలుసుకోలేని ఒక లాయర్ అమాయకుడే చేశాడని నమ్మి చట్టానికి పట్టించాడు, జైలుకు పంపించాడు. ఆ పైన చట్టం, సమాజం చేయని నేరాలని అతనికి అంటగట్టింది, దోషి అంది. ఇతని పేరు మీద ఆ నేరాలన్నీ చేసేది మరో వ్యక్తి అని సాక్ష్యాధారాలతో సహా నేను నిరూపించగలను యువర్ ఆనర్, నిరూపించగలను. మై డియర్ మురళి, నా స్థావరానికి సంబంధించిన ఫోటోలు, నా వ్యాపారానికి సంబంధించిన ఫోటోలు కోర్టులో బయట పెట్టే ముందు ఒక్క విషయం తెలుసుకో. నీకు జన్మనిచ్చిన తల్లి, ప్రాణప్రదమైన చెల్లి నా చేతిలో బందీలుగా ఉన్నారు. కోర్టులో నువ్వు ఫోటోలు బయట పెట్టిన మరుక్షణం వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. నేను ఎవరో తెలుసు గనక సంతకం చేయటం లేదు.
మిస్టర్ మురళి, ఏం జరిగింది? ఐఎమ్ సారీ యువర్ ఆనర్. నువ్వు హాజరుపరుస్తున్న సాక్ష్యాలు ఏమయ్యాయి? నేను అనుకున్న సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టడానికి నాకు ఒక రోజు గడువు పెంచమని కోరుతున్నాను. ఆల్ రైట్, డిఫెన్స్ వారి కోరికపై కోర్టును శుక్రవారం నాటికి వాయిదా వేయడమైంది. మురళి ఎక్కడమ్మా? ఇలా కార్లో వెళ్ళాడు. నాతో రామా డ్రైవర్. అంటే మురళి ఎక్కడ? అదేంటి బాబు అలా అడుగుతావు? మురళి ఇంకా కోర్టు నుంచి రాలేదే. పార్వతమ్మ గారు పద్మ ఇంట్లో ఉన్నారా? ఇందాకనే మురళి బాబు తీసుకురమన్నారని చెప్పి డ్రైవర్ గారిని తీసుకెళ్లాడు. మై గాడ్, వాళ్ళు నిజంగానే వాళ్ళ చేతుల్లో ఉన్నారనమాట. ఏం జరిగిందమ్మా? మురళి, మురళి, మురళి ఇక్కడికి రాలేదు. అయితే అక్కడికి వెళ్ళి ఉంటారన్నమాట. ఎక్కడికి? పార్వతమ్మ గారిని పద్మని వాళ్ళు బంధించి చిత్రాంశం పెడుతున్నారు. నేను కూడా వస్తాను బాబు, పద. కమాన్. పుట్టుకనిచ్చిన కన్న తల్లి మీద ప్రేమలో కాస్త అయినా, అన్నం పెట్టి పెంచిన ఈ తండ్రి మీద లేదన్న మాట. రే, గుప్పెడ మెతుకులు పారేస్తే కుక్క సైతం విశ్వాసంగా ఉంటుంది. అలాంటి విశ్వాసం కూడా లేకుండా నన్నే ఉరికమో ఎక్కించాలనుకుంటున్నావురా కృతజ్ఞనుడా? ఆగు, ఇది నా కోర్ట్. ఇక్కడ కల్ప్రిట్ని నేనే, జడ్జిని నేనే. డెసిషన్ ఈజ్ మైన్. ఈ టేప్ రికార్డులోంచి పాటలే కాదు, బాంబులు కూడా వస్తాయి. ఆవేశపడక్, నీ తల్లిని చూడాలనుందా? అదుకో, అటు చూడు. నీ చెల్లెను కూడా చూడాలనుందా? ఇదిగో, ఇటు చూడు. ఒకవైపు తల్లి, ఒకవైపు చెల్లి, వీళ్ళిద్దరి మధ్య నువ్వు ఉన్నావు. ఎలా కాపాడుకుంటావో కాపాడుకో. ఇప్పుడు చూపించు నీ హీరోయిజం. ఇక్కడే ఉంది.
దేవత లాంటి తులసీదేవి గారు 10 కాలాల పాటు పసుపు కుంకాలతో ఉండాలనే నిన్ను మన్నించి వదిలేస్తున్నాను. నువ్వు నన్ను నేనేనండి. కట్టుకున్న భర్తని దైవంలా చూసే ఈ భారతదేశంలో పుట్టిన నేనేనండి మిమ్మల్ని కాల్చింది. తన భర్తను తానే కాల్చి చంపిన ఆడదానిగా లోకం నన్ను నిందించవచ్చు. తెగిపోయిన నా మంగళసూత్రం అనేక మంగళసూత్రాన్ని కాపాడుతుందంటే, పగిలిపోయిన నా గాజును న్యాయం ధర్మాన్ని కాపాడుతాయంటే, తుడుచు పెట్టిపోయే నా ఐదోతనం అనేక మందిని రక్షించడానికి ఉపయోగపడుతుందంటే, అంతకంటే నాకు కావాల్సిందే ఉందండి. క్షమించాలి బాబు గారు, మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. కంగ్రాచులేషన్స్ అల్లుడు, ఇంత చిన్న వయసులోనే పెద్ద పెద్ద లాయర్లు కూడా తలదించుకునేటట్టుగా నువ్వు నమ్మిన న్యాయాన్ని గెలిపించావు. జడ్జి అయిన నేను కూడా చేసిన పొరపాటుకు పశ్చాత్తాపడేట్టు చేశావు. రియల్లీ యు ఆర్ బ్రిలియంట్ అంకుల్. ఈ కేసు గెలిచిన గొప్పతనం నాది కాదు, న్యాయం కోసం ధర్మం కోసం తన పసుపుంకాలనే దూరం చేసుకున్న పవిత్రమూర్తి మా అమ్మది. ఆవిడ దీవులే నన్ను అజయ్ని చేశాయి అమ్మా.